ఆటంకం చేసి ఇటు కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టారు, అటు ఇరిగేషన్ వాళ్ళకి పెట్టారు, ఇటు మత్స్యశాఖకు పెట్టారు, ఇటు ఎంఆర్ఓ గారితో పెట్టించి ఇవన్నీ ఆపారు. తర్వాత అధికారులు ఈ చెరువు దగ్గరకు వచ్చి చూశారు. చూసి వాళ్ళు చేసుకున్నది న్యాయం అనే భావంతో వాళ్ళ యొక్క సహకారం, రైతుల యొక్క సహకారం అండి చేశాము. ఇంత చేసి నిన్న బుధవారం నైట్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 9,000 పిల్ల తీసుకొచ్చి పోసాము. పోసే సుమారు దానికి ఏదైనా కానీ చెరువు పిల్ల కానీ మా అన్నానుభావంతో ఖర్చు 50 లక్షల పైన అవుతుంది చేశాము. అయితే కావాలని ఈ కుటుంబాల వాళ్ళు ఈ శుక్రవారం నైట్ ఇసు ప్రయోగం కలిపేశారు. ల్యాబ్కు పంపి తీసం కలిపినట్టు వచ్చింది. కాబట్టి దీని మీద పోలీసు వారికి, మత్స్యశాఖ వారికి, ఫ్రెష్ వారికి, విలేకరులకి అందరికీ ఇన్ఫోన్ చేసాం. అందరూ వచ్చారు, చూశారు, చేపలు చూశారు, జరిగినటువంటి నష్టాన్ని చూస్తున్నారు. దీని మీద యాక్షన్ తీసుకొని మాకు ఎవరి వల్ల నష్టం జరిగిందో వాళ్ళ పైన చట్టరీచి చర్య తీసుకొని మాకు జరిగిన నష్టాన్ని ఇప్పించి ప్రభుత్వ ఇక ముందు సొసైటీకి గాని ఎస్సీ వాళ్ళకి కాని ఇతరితరగా ఏదైనా నష్టం జరిగితే ఈ కుటుంబాలే బాధ్యత వహించి రికార్డెడ్ గా వాళ్లపై చట్టపరంగా బయట వారు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం.